హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మై స్టైల్ తెలుగు ఈరోజు వీడియోలో డ్రెస్కి నెక్ని జాయింట్ చేయడంలో రెండు పద్ధతులు అనేవి చెప్తాను ఒకటి చాలా సింపుల్ పద్ధతి చెప్తాను ఇంకొకటి నార్మల్గా బకరం పేపర్తో ఎలా జాయింట్ చేయాలనేది చెప్తాను నెక్ అనేది ఆల్రెడీ ఫస్ట్ మనం కట్ చేసేసుకున్నాం అనమాట కట్ చేసుకున్న తర్వాత డ్రెస్ కట్ చేసిన తర్వాత ఇలా క్లాత్ అనేది మిగిలింది తక్కువ క్లాత్ మిగిలింది కాబట్టి ఫస్ట్ జాయింట్ చేస్తున్నాము మధ్యలో ఒక జాయింట్ అనేది వేయండి ఇప్పుడు ఫస్ట్ మీకు చెప్పబోయే ఈ పద్ధతి వచ్చేటప్పటికి చాలా సింపుల్ పద్ధతి అనమాట ఎవరైనా సరే నెక్ అనేది వేసేయచ్చు మనం ఎలా వేస్తున్నాము అనే దానికన్నా పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా చివరికి అనేది ముఖ్యం అనమాట ఈ పద్ధతి చాలా సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు క్లాత్ అనేది జాయింట్ చేసాం కదా జాయింట్ చేసిన దగ్గర చూడండి మీకు ఒక లైన్ అనేది డ్రా చేసి చూపిస్తాను ఆ కుట్టు దగ్గరికి వెళ్ళకూడదు షేప్ అనేది చూడండి జాయిన్ చేసిన కుట్టు వచ్చేటప్పటికి లైన్ అనేది డ్రా చేశాను కదా ఇప్పుడు డ్రెస్ యొక్క నెక్ అనేది తీసుకోండి తీసుకొని ఎగ్జాక్ట్గా ఈ కుట్టుకి అవతల వైపు ఉండాలన్నమాట చూడండి లైన్ మార్క్ కనిపిస్తుంది కదా అవతల వైపుకి ఉండేలా చూసుకోండి ఇప్పుడు ఈ నెక్ని తీసుకొని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎలా కట్ చేసామో అదే షేప్ అనేది ఇప్పుడు దీని మీద నేను మార్కింగ్ చేశాను నెక్ ఎలా అయితే కట్ చేశానో అదే షేప్ అనేది నేను మార్కింగ్ చేశాను అనమాట ఇక్కడ రౌండ్ నెక్ అయినా అవ్వచ్చు స్క్వేర్ నెక్ అయినా అవ్వచ్చు వేరే వేరే డిఫరెంట్ నెక్ ఏదైనా సరే ఇదే విధంగా మీరు కుట్టుకోవచ్చు అనమాట నెక్ షేప్ ఎలా ఉందో అలా డ్రా చేశాను కదా ఇటువైపు ఈ చివర ఒక వన్ ఇంచ్ వరకు ఇలా నార్మల్గా డ్రా చేసేసుకోండి జస్ట్ ఇలా కొద్దిగా ఎక్కువ క్లాత్ అనేది వదిలిపెట్టి బయటి వైపున మార్కింగ్ చేసేయండి బయట వైపున ఎలా వచ్చినా పర్వాలేదు నెక్ షేప్ అనేది మనం కరెక్ట్గా డ్రా చేసామా లేదా అనేది చూసుకోండి తర్వాత ఇప్పుడు కరెక్ట్గా మనం మార్కింగ్ చేసాం కదా ఇలా నెక్ షేప్ అనేది మనం కట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ తీసి పడేయండి అది అవసరం లేదు ఇప్పుడు నెక్ షేప్ అనేది కరెక్ట్గా మనకి రావాలి అదొక్కటే చూసుకోండి కరెక్ట్గా మనం డ్రెస్ మీద ఎలా పెట్టామో అదే విధంగా నెక్ షేప్ అనేది రావాలి ఆ విధంగా నెక్ షేప్ అనేది కట్ చేసుకోండి తర్వాత చూడండి ఈ విధంగా వచ్చింది పై వైపుని కూడా షోల్డర్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకే ఉంచాలి ఎక్స్ట్రాగా ఉన్నది కట్ చేసాము ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ చివర ఎడ్జ్ అనేది ఫోల్డింగ్ చేసి కుట్టాలన్నమాట చివర ఎడ్జ్ అనేది జస్ట్ ఇలా వేలితో ఫోల్డింగ్ చేసామనుకోండి కరెక్ట్గా కుట్ అనేది పడిపోతుంది చుట్టూరు కూడా కుట్టుకుంటూ వచ్చేయాలి ఇప్పుడు నేను చూపించే పద్ధతిలో మీరు ఏ నెక్క డిజైన్ అయినా సరే చాలా చక్కగా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయచ్చు చాలా సింపుల్ అనమాట బిగినర్స్ కూడా ఈ పద్ధతి అయితే చాలా నీట్గా అర్థమవుతుంది ఫస్ట్ మీకు కావాల్సిన నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా మీరు డ్రెస్ మీద కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇలా వేస్ట్ క్లాత్ అనేది తీసుకొని దాని మీద నెక్ షేప్ అనేది డ్రా చేసి దాని చుట్టూరు కూడా ఒక వన్ ఇంచ్ వరకు వదిలిపెట్టి ఈ చివరి ఎడ్జ్ అనేది ఇప్పుడు మనం కుడుతున్నాం అనమాట తర్వాత అటాచ్ చేసేటప్పుడు కూడా మీకు అస్సలు కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఆల్రెడీ డిజైన్ అనేది ఉంటుంది కాబట్టి చాలా సింపుల్గా అటాచ్ చేస్తారు చూడండి అటాచింగ్ కూడా చూస్తే మీకు ఐడియా అనేది వస్తుందనమాట ఇలా చివరి వరకు కూడా ఫోల్డింగ్ చేసేయండి ఈ విధంగా మీరు బ్లౌజెస్కి కూడా చేయొచ్చు ప్రాబ్లం ఉండదు బ్లౌజెస్కి కూడా నీట్గా చక్కగా ఎక్కువ క్లాత్ అనేది మిగిలిందనుకోండి క్రాస్ పట్టి వేయకుండా అంటే నెక్ పట్టి వేయకుండా కూడా మీరు ఈ విధంగా బ్లౌజెస్ కూడా ఇదే విధంగా కూడా నెక్ డిజైన్ అనేది వేయచ్చు ప్రాబ్లం లేదు ఇప్పుడు డ్రెస్ యొక్క నెక్ తీసుకోండి నెక్ తీసిన తర్వాత ఇలా పై వైపున డ్రెస్ పై వైపున ఈ క్లాత్ అనేది కుట్టాం కదా ఇది రివర్స్ అనేది పైకి వచ్చేలా చూసి చుట్టూరు కూడా ఒక పావించ్ అనేది ఉండేలాగా కుట్టుకుంటూ వచ్చేయండి జస్ట్ పావించ్ అనేది వదిలిపెట్టి చుట్టూరు కూడా ఎగ్జాక్ట్గా మీరు కుట్టుకుంటూ వచ్చేయాలి ఫస్ట్ పద్ధతి చాలా సింపుల్గా మీకు అర్థమవుతుందండి నేను ఎక్కువగా అయితే ఈ ఫస్ట్ పద్ధతిలోనే నేను నెక్ డిజైన్స్ అనేవి వేస్తాను బకరం పేపర్తో కూడా ఎలా వేయాలనేది ఈ వీడియోలోనే నేను చూపించాను అది కూడా ఒకసారి చూడండి మీకు తెలుస్తుంది పర్ఫెక్ట్గా ఎలా వేయాలి అనేది అలాగే షోల్డర్స్ అనేవి అసలు డ్రెస్కి ఎలా జాయిన్ చేయాలనేది ఈ వీడియోలో చెప్పానండి డ్రెస్కి జాయింట్ చేసే పద్ధతి అయితే కరెక్ట్గా ఇలా జాయిన్ చేయాలన్నమాట ఈ వీడియోలో చెప్పిన విధంగా ఆల్రెడీ నా ఓల్డ్ డ్రెస్సెస్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి పాతివి మా నాన్నగారు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఇదే పద్ధతిలో అయితే జాయింట్ చేసేవారు నెక్ షోల్డర్స్ అనేవి జాయింట్ చేయడం అనమాట అది కూడా చూడండి వీడియో లాస్ట్లో ఉంటుంది తర్వాత చిన్న చిన్న కట్స్ అనేవి ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ నెక్ని లోపల వైపుకి తిప్పేసి హెమ్మింగ్ చేసుకోవాలన్నమాట అంటే చేతి అనేది వేసుకోవాలి ఇక్కడ ఇలా చేతితోటి ఇలా అనుకొని లోపలికైనా తిప్పచ్చు గోరుతోటి ఇలా అని లోపలికైనా తిప్పచ్చు లేదంటే ఇప్పుడు అటాచ్ చేసిన క్లాత్ మీద కుట్ అనేది వేస్తే నీట్గా లోపలికి తిరుగుతుందనమాట నీట్గా తిరిగేలాగా చూసుకోవాలి లేదు అలా చేతితోటి తిప్పలేమనుకుంటే వైపున చూడండి ఇక్కడ లైనింగ్ మీద అనమాట అంటే లైనింగ్ కాదు నెక్ అటాచ్ చేశాం కదా దాని మీద కుట్ అనేది పై వైపున వేసేయాలన్నమాట వేసి చివరి వరకు కూడా వేసుకుంటూ వచ్చేస్తే లోపలికి చక్కగా తిరిగిపోతుంది ఈ అటాచ్ చేసిన ముక్క అనేది నీట్గా లోపలికి ఫోల్డింగ్ అయిపోయి నెక్ డిజైన్ అనేది మనం ఏ విధంగా అయితే కట్ చేసామో ఆ విధంగా కరెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇది ఫస్ట్ పద్ధతి మీకు ఏ పద్ధతి నచ్చితే ఆ పద్ధతి ఫాలో అవ్వండి ఫస్ట్ పద్ధతి అయితే ఇది అనమాట నేను ఎక్కువగా దీన్నే ప్రిఫర్ చేస్తాను ఇప్పుడు చుట్టూరు కూడా లోపల చేతి కుట్టు అనేది వేసుకోవాలన్నమాట ఇప్పుడు రెండో పద్ధతి అనేది చూపిస్తాను రెండో పద్ధతిలో మనం ముందు నెక్ అనేది కట్ చేయమన్నమాట డ్రెస్ మీద నెక్ అనేది కట్ చేయకుండా ఫస్ట్ బకరం పేపర్ అనేది తీసుకుంటాము ఇలా బకరం పేపర్ తీసుకున్న తర్వాత నెక్ వెడల్పు అంటే నెక్ అనేది ఎంత పెడుతున్నామో మీరు ఆల్రెడీ గుర్తుంచుకోవాలి రెండు ముప్పై ఇంచులు అనేది పెడుతున్నాము నెక్ అనేది ఇలా పేపర్ని ఫోల్డింగ్ చేసిన తర్వాత రెండు ముప్పై ఇంచులు మార్కింగ్ చేయండి అలాగే నెక్ యొక్క పొడవ ఎంత పెడుతున్నారు అది కూడా మార్కింగ్ చేయండి మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ మూడించులు అనేది పెడుతున్నాను అనమాట పై వైపునేమో ఏమో షోల్డర్ దగ్గరేమో రెండు ముప్పవో కింద వైపున మూడించీలు ఇలా ఒక షేప్ అనేది డ్రా చేయండి అంటే ఒక బాక్స్లో డ్రా చేసుకోవాలన్నమాట బకరం పేపర్ మీద ఇందులో నెక్ షేప్ అనేది మీరు మార్కింగ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ రౌండ్ నెక్ అనేది మార్కింగ్ చేస్తున్నాను నేను వేరే షేప్ అయినా సరే బకరం పేపర్ మీద ఇలా ఎల్ షేప్ అనేది డ్రా చేసుకోవడం అందులో నెక్ డిజైన్ అనేది డ్రా చేసుకోవడం తర్వాత దాని చుట్టూరు కూడా జస్ట్ ఒక వన్ ఇంచ్ ఉండేలాగా ఇలా మార్కింగ్ చేసుకుంటూ రండి కరెక్ట్గా వన్ ఇంచ్ ఉండేలాగా బకరం పేపర్తో కుట్టినప్పుడు మనం డ్రెస్ మీద నెక్ డిజైన్ అనేది ముందుగా కట్ చేయమన్నమాట ఫస్ట్ బకరం పేపర్ మీద నెక్ డిజైన్ అనేది మార్కింగ్ చేసుకుంటాము ఇలా వన్ ఇంచ్ గ్యాప్తో మార్కింగ్ చేసాం కదా ఈ డౌట్స్ని కలిపేయండి కలిపిన తర్వాత ఇక్కడ నెక్ కట్ చేసేటప్పుడు బకరం పేపర్ అనేది అటు ఇటు ఫోల్డింగ్ అనేది జరిగిపోకుండా ఫస్ట్ పిన్స్తో సెక్యూర్ చేసుకోండి అంటే అటు ఇటు జరగకుండా నెక్ షేప్ అనేది కరెక్ట్గా రావడం కోసమే ఇవి ఒక రెండు చోట్ల పిన్స్ అనేవి ఇలా పెట్టేయండి పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ చేసామో రౌండ్ నెక్ అనేది అదే విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ రౌండ్ నెక్ అనే కాదు మీరు వేరే నెక్ అయినా సరే ఇదే విధంగా ఈ టూ లైన్స్ కరెక్ట్గా కట్ చేసుకోండి ఇప్పుడు బకరం పేపర్ని బట్టి మనం ఇంతకు ముందు బకరం పేపర్ లేకుండా చేసి ఎలా కట్ చేసామో అదే విధంగా బకరం పేపర్ని బట్టి ఇక్కడ ఈ క్లాత్ అనేది కట్ చేస్తాం అన్నమాట బకరం పేపర్ అనేది ఎందుకంటే కరెక్ట్గా నెక్ షేప్ అనేది అటు ఇటు కూడా చిన్నది కూడా తేడా రాకుండా ఉండడం కోసం ఫస్ట్ బకరం పేపర్ అనేది కట్ చేస్తాము ఇప్పుడు దీన్ని ఐరన్తో స్టిక్ చేసేసుకోవాలి లేదు ఐరన్తో స్టిక్ చేసుకోకపోయినా సరే కూడా కుట్టుకోవచ్చు అనమాట అయితే ఇక్కడ వేస్ట్ క్లాత్లు అనేవి ఎంతవరకు మిగిలాయో అవి తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఇలా జాయింట్ చేస్తున్నాను అనమాట తక్కువ క్లాత్ ఉండడం వల్ల జాయింట్ అనేది వేశాను వేసిన తర్వాత ఇప్పుడు ఈ నెక్ అనేది తీసుకొని చూడండి ఈ విధంగా ఐరన్ ఐరన్ బాక్స్ ఉంటే దాంతో పేస్ట్ చేసేయండి లేకపోతే స్టిచ్చింగ్ కూడా వేసేయచ్చు అయితే దీన్ని పేస్ట్ చేసేటప్పుడు నెక్ వెడల్పు అనేది ఐదున్నర ఇంచులు కదా ఐదున్నర ఇంచీలు అనేది మారకుండా కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలన్నమాట ఎందుకంటే బకరం పేపర్ పెట్టినప్పుడు తెలియకుండానే నెక్ అనేది పెంచేస్తారు అలా కాకుండా ఐదున్నర ఇంచుల దగ్గర ఇటువైపు అటువైపు మార్కింగ్ పెట్టి ఈ ఎడ్జెస్ అనేవి ఇలా రావాలన్నమాట చూసారు కదా మీరు వీడియోలో ఇప్పుడు ఈ ఎడ్జ్ దగ్గర ఫస్ట్ పై వైపున కుట్టేయండి అటు ఇటు కదలకుండా చూడండి ఐదున్నర ఇంచులు నెక్ అనేది మారూడదు అనమాట నెక్ వెడల్పు అనేది మారకూడదు మారకుండా ఇప్పుడు బకరం పేపర్ని అటువైపు ఇటువైపు పెట్టి కుట్టేయాలి కుట్టిన తర్వాత ఇప్పుడు చుట్టూరు కూడా ఒక కుట్ట అనేది వేసుకుంటూ వచ్చండి ఐరన్ చేస్తే సేమ్ ఇదే పద్ధతిలో ఫస్ట్ ఐరన్ చేసుకొని తర్వాత ఇంకా నార్మల్గా చుట్టూరు కట్ చేసుకోవచ్చు అలా కాకుండా ఇక్కడ నేను అరేంజ్ చేయలేదు కాబట్టి చుట్టూరు కూడా కుట్ అనేది వేసేస్తున్నాను అనమాట చూడండి ఈ విధంగా చివరి వరకు కుట్టుకుంటూ వచ్చేయండి తర్వాత ఇంకొక వైపున నేను కుట్టలేదు చూడండి దాని వైపున బక్రం పేపర్ చివరి వైపున కొద్ది క్లాత్ అనేది వదిలిపెట్టండి ఒక హాఫ్ ఇంచ్ వరకు క్లాత్ అనేది వదిలిపెట్టి ఇలా చుట్టూరు కూడా సేమ్ ఎగ్జాక్ట్ గా నెక్ ఏ విధంగా ఉందో ఆ విధంగా కట్ చేసేయండి తర్వాత ఇప్పుడు చుట్టూరు కూడా ఈ రౌండ్ నెక్ ని ఇలా లోపల వైపుకి ఫోల్డింగ్ చేసేయండి మొత్తం ఇలా ఈ ఎక్స్ట్రాగా ఉంచిన క్లాత్ మొత్తాన్ని లోపలికి ఫోల్డింగ్ చేసేయాలన్నమాట ఇక్కడ ఫోల్డింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న ముడతల్లాగా వస్తున్నాయి కదా అది ఏమవదు అది మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది ప్రాబ్లం లేదు ముడతలు వచ్చినా పర్వాలేదు జస్ట్ బక్రం పేపర్ చివరికి వచ్చేలాగా క్లాత్ మొత్తాన్ని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తాన్ని ఫోల్డింగ్ చేసేయాలన్నమాట దానివల్ల ప్రాబ్లం ఏం లేదు ఈ ముడతలు రావడం వల్ల ప్రాబ్లం ఏమీ లేదు ఇలా మొత్తం ఫోల్డింగ్ చేసేయడమే ముడతలు వస్తున్నాయా లేదా అదంతా పట్టించుకోవద్దు ఇక్కడ బకరం పేపర్ ఎడ్జ్ దగ్గరికి ఉంచి మాత్రం మొత్తం ఫోల్డింగ్ చేసేయండి ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ చివరి వైపున లోపల వైపున బకరం పేపర్ ఉంది కదా ఆ బకరం పేపర్కి కొద్దిగా క్లాత్ అనేది వదిలిపెట్టాలన్నమాట ఒక పావించు వరకు క్లాత్ అనేది వదిలిపెట్టి కట్ చేయాలి దగ్గరగా బకరం పేపర్ దగ్గర కట్ చేసేయకూడదు కొద్దిగా క్లాత్ అనేది వదిలిపెట్టాలి తర్వాత ఇక్కడ ఎక్స్ట్రాగా క్లాత్ ఉంది చూసారా కొద్దిగా ఇది కట్ చేసేసుకోవచ్చు లేదా ఉంచేసిన ప్రాబ్లం ఏం లేదు కట్ చేసుకున్న ప్రాబ్లం ఏం లేదు కొద్దిగా ఎక్స్ట్రాగా ఉంది నెక్ వేసినప్పుడు మరీ ఎత్తుగా కనిపిస్తుంది అనే ఉద్దేశంతో కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసేసుకోండి ఇలా నెక్ అనేది ఫస్ట్ రెడీ చేసుకోవాలి ఇప్పుడు డ్రెస్ అనేది తీసుకోండి డ్రెస్ మీద కరెక్ట్గా ఐదున్నర ఇంచులు ఐదున్నర ఇంచులు నెక్ వెడల్పు అనేది ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్ డ్రెస్ మీద ఐదున్నర ఇంచులు నెక్ వెడల్ప్ అనేది మార్కింగ్ చేసుకొని కరెక్ట్గా అటు ఇటు వెళ్లకుండా ఈ రౌండ్ నెక్ను పెట్టి చుట్టూరు కూడా కుట్టాలన్నమాట మీకు ఇప్పుడు రెండు పద్ధతులు చెప్తున్నాను కదా ఏది సింపుల్గా అనిపించింది ఫస్ట్ ఇదే సింపుల్గా అనిపిస్తుంది అనమాట చాలా తొందరగా అయిపోతుంది ఈ పకరం పేపర్తో ఇవన్నీ చెప్పడంలో మీకు మొత్తం కన్ఫ్యూజన్గా ఉంటుంది కాబట్టి మీరు కూడా ఫస్ట్ పద్ధతి ఫాలో అవ్వడానికే ట్రై చేయండి చూడండి ఈ చిబర వైపున ఇలా కుట్టేయాలి అంటే నెక్ వెడల్పు అనేది మనం ఎంత అయితే పెట్టామో అంతే ఉండాలన్నమాట మధ్యలో మారకూడదు ఆ విధంగా కుట్టుకోవాలి తర్వాత చుట్టూరు కూడా ఇలా కట్ చేసేయండి ఒక ఇంచ్ గ్యాప్ అనేది ఉంచి కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత చిన్న చిన్న కట్స్ ఇచ్చి అటువేపుకి తిప్పేయాలన్నమాట చిన్న చిన్న కట్స్ అనేవి ఇవ్వండి ఇలా చిన్న చిన్న కట్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం నెక్ బట్టి అటాచ్ చేసాం కదా దీని మీద కూడా పైవైపున కుట్ అనేది వెయ్యాలన్నమాట కుట్టు వేస్తే ఏమవుతుంది నీట్గా అటువైపుకి ఫోల్డింగ్ అవుతుంది అందుకోసమే ఈ కుట్ అనేది ఇప్పుడు ఇలా లోపలికి మడత పెట్టేసి కుట్టేసుకోవాలి బట్ ఇక్కడ షోల్డర్ అనేది అటాచ్ చేయడం వేరే పద్ధతి అని చెప్పాను కదా కరెక్ట్ పద్ధతి అని ఏదైతే నేను చెప్పబోతున్నానో ఆ పద్ధతిలో అటాచ్ చేయాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు కుట్టకూడదు అనమాట పైవైపున కుట్టకుండా చేతి అనేది వస్తుంది ఇప్పుడు చూడండి ఇలా డ్రెస్ అనేది తీసుకొని చూడండి ఒక్కసారి ఇప్పుడు మనం నెక్కపట్టి అటాచ్ చేసాం కదా ఆ నెక్క పట్టి అనేది ఇలా బయట వైపుకి వస్తుందన్నమాట ఇలా తర్వాత డ్రెస్సు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసుకోండి సేమ్ ఇదే విధంగా చూడండి పెట్టాలి ఒక దాని మీద ఒకటి నెక్ పట్టి అటాచ్ చేసాం కదా అవి బయట వైపుకి ఉంటాయి ఇప్పుడు చూడండి ఇక్కడ కరెక్ట్గా షోల్డర్ అనేది మార్కింగ్ మార్కూడదు ఇక్కడ నెక్ పట్టి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఎందుకు వచ్చిందంటే ఒకటేమో కరెక్ట్గా ఒక ఇంచి తీసుకున్నాము ఇంకొకటి ఏమో అంచనాగా తీసుకున్నాం కాబట్టి కరెక్ట్గా ఆ కుట్టు ఈ కుట్టు మ్యాచ్ అయ్యేలాగా ఈ షోల్డర్స్ చంక దగ్గర కరెక్ట్గా ఉండేలాగా పట్టుకోవాలి చూడండి ఒక్కసారి నేను కుట్టే పద్ధతి అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుంది చూడండి ఈ విధంగానమాట ఇప్పుడు షోల్డర్ షోల్డర్ ఇది మ్యాచ్ అవ్వాలి నెక్క పట్టి అనేది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ మ్యాచ్ చేశాం కాబట్టి ఆ రెండు కలపకూడదు చూడండి ఇలా ఇలా పెట్టి ఇక్కడ చివర నుంచి కుట్టుకుంటూ రావాలన్నమాట ఇప్పుడు కుట్టేసిన తర్వాత ఇవి లోపలికి ఎలా వెళ్తాయో ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది రెండు కుట్లు అనేది వేసుకోండి ఇప్పుడు హెమ్మింగ్ చేసుకున్న నీట్గా ఉంటుంది అసలు డ్రెస్ కుట్టేటప్పుడు షోల్డర్స్ జాయింట్ చేసే పద్ధతి అయితే కరెక్ట్ పద్ధతి ఇది అనమాట ఇలా ఉంటుంది ఇప్పుడు లోపలికి ఈ నెక్ పట్టిల్ని లోపలికి ఫోల్డింగ్ చేసేయాలి ఇలా చూడండి ఇలా అనమాట ఇలా చక్కగా నీట్గా లోపలికి ఫోల్డింగ్ చేయాలి మొత్తం నీట్గా లోపలికి ఫోల్డింగ్ చేసిన తర్వాత చేతి అనేది వేసుకోవాల్సి ఉంటుంది అనమాట చూడండి ఈ విధంగా ఉంటుంది షోల్డర్ దగ్గర క్లోజ్ అవుతుందనమాట ఇలా ఉంటుంది షోల్డర్ దగ్గర జాయింట్ అనేది కనిపించదనమాట ఈ కుట్ అనేది షోల్డర్ జాయింట్ కుట్ అనేది అసలు బయటకు కనిపించకుండా ఖర్చు అనేది కనిపించకుండా ఉంటుందన్నమాట కొద్దిగా వరకు వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్